ప్రియమైన దేవుని బిడ్డలారా, మా పెదనాన్నగారైన మీ నాన్నగారు దేవవాక్యాన్ని అందిస్తారు. మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను, భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. ఆ దేవునికి ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ మాటల ఆంతర్యాన్ని గమనించి మా ఆత్మలను రక్షించుకోవడానికి మీరు సహకరిస్తారని, వినగలిగే చెవులు గ్రహించే హృదయాన్ని బిడ్డలకు ప్రసాదిస్తారని, ఈ చిన్ని ప్రార్థన దయతో అంగీకరిస్తారని తొందరలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామంన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మకడ్గము అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మరొకసారి మీకు స్వాగతం పలుకుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే క్రైస్తవుడిగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, అబద్ధ బోధలకు, అబద్ధకుల యొక్క ప్రవర్తనకు మనం లొంగకుండా మనకు మనం కాపాడుకోవాలి అంటే బైబిల్లో ప్రతి అంశం కూడా మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉందండి. మరి ఈరోజు క్రైస్తవులకు బైబిల్ మీద సరైన అవగాహన లేకపోవటం వలన ఎవరు చెప్పినా కరెక్టే అన్నట్టుగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళ సంస్థకి వాళ్ళ ఆలోచనలకి అనుకూలమైనటువంటి బోధలను మన మీదకు రొద్దడం అనేది తెలుసుకుంటాం. దానిలో ఒక కోవలాగే యెహోవా సాక్షులు ఉన్నారా? ఈరోజు యెహోవా సాక్షులమని చాలామంది వచ్చి మన విశ్వాసాలను దెబ్బతీసేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు చెబుతున్నది ఎంతవరకు కరెక్టు, మేము యెహోవా సాక్షులమని చెప్పుకుంటున్నటువంటి వీరి గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, బైబిల్లో దేవుడు తెలియపరిచినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, మొదటి పేతురు 2:15 మనం చూసినప్పుడు ఒక అద్భుతమైన మాట దేవాతి దేవుడు మన కొరకు రాయించాడండి. ఏలయనగా మీరు ఇట్టి యుక్త ప్రవక్తన గలవారే, అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అంటే అజ్ఞానంగా ఎవడైతే మాట్లాడుతున్నాడో వాని యొక్క నోరు మూయించవలసిన అవసరత ప్రతి క్రైస్తవునికి కూడా ఉంది. కనుక పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడవలసిన అవసరత ఉంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాన్ని మరుముఖ్యంగా మా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. గనుక జాగ్రత్తగా పరిశీలిద్దామండి. ఈరోజు అసలు యెహోవాకు సాక్షులు ఉన్నారా? సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం ఎవరు చెప్పాలి? సాక్ష్యం ఎప్పుడు చెప్పాలి అనే విషయాల్లో కనీసపు అవగాహన కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈరోజు కోర్టులో ముద్దాయిని పిలిచి ముద్దాయిని నుంచోబెట్టినప్పుడు వారికి వ్యతిరేకంగా చాలామంది సాక్ష్యాలు చెప్తారు. ఇలా సాక్ష్యాలు చెబుతున్నప్పుడు ఈ సాక్ష్యాలు పరిగణలోకి తీసుకురావాలంటే కుటుంబీకులై ఉండకూడదు. మరొక విషయం ఏంటంటే, ఈ సాక్ష్యాలు పరిగణలోకి తీసుకువెళ్ళాలి అంటే ఎక్కడో హత్య జరిగిందండి, ఉదాహరణకి రాజమండ్రిలో హత్య జరిగిందని నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇతడే చేశాడని నేను ఊహిస్తున్నానంటే కుదరదు. సాక్ష్యం చెప్పేవాడు ఖచ్చితంగా కళ్ళారా చూసిన వాడై ఉండాలి. ఇక అసలు విషయానికి వెళ్ళిపోతాం. 1 యోహాను పత్రిక 1:1 భక్తుడైన యోహాను గారు మాట్లాడుతున్న సందర్భాన్ని చూద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము అని ఉందండి. ఏమంటే ఈ మాటను మనం పరిగణలో చూస్తే సాక్ష్యం చెప్పేవాని గురించి కొన్ని సందర్భాలు మాట్లాడుతున్నాడు అక్కడ. మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో అనడం, అంటే సాక్ష్యం చెప్పేవాడు కళ్ళతో, తన 2 కళ్ళతో చూడాలి,
తన రెండు చెవులతో వినాలి. ఒకవేళ కళ్ళైనా మోసం చేయొచ్చు, చేతులైనా మోసం చేయొచ్చు ఏమోనని మళ్ళీ ఇంకొక ఐడెంటిఫికేషన్ చెప్తున్నాడు చూడండి. ఏది నిదానించి కనుగొంటేమో, నిదానించి చూచాం సాక్షిని చెప్తున్నప్పుడు, ఆ రోజు పొడి చేశాడండి, పొడి చేసినప్పుడు మేము చూసామండి అనేసరికి ప్రాసిక్యూషన్ చేస్తారు అక్కడ. ఆ రోజు అతను ఏ చొక్కా వేసుకున్నాడు, ఎర్ర రంగు చొక్కా వేసుకున్నాడా, పచ్చరంగు చొక్కా వేసుకున్నాడా, పసుపు రంగు చొక్కా వేసుకున్నాడా అని అడుగుతారు. ఎందుకు ప్రత్యేకించి ఇవన్నీ అడుగుతారు అంటే సాక్షిని చెప్పేవాడు ఒకవేళ అబద్ధం ఆడొచ్చేమో, గనుక ప్రాసిక్యూషన్ వారు ప్రత్యేకించి మరి పదే పదే అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఏమండి, దేవుని వద్ద ఉన్న వాక్యము గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం కొరకు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాట్లాడుతూ ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చేసరికి ఆయనను ఎవరైతే తాకి చూశారో, ఎవరైతే ఆయనను కళ్ళారా చూశారో, ఎవరైతే ఆ మహానుభావుని నోటి మాటలు విన్నారో వారు సాక్ష్యం చెప్పుతున్నారు. అంటే కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు, చేతితో తాకారు, నిదానించి కనుగొన్నారు, వారు కదండి సాక్షులు. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. యెహోవా సాక్షులు అంటున్నారు. యెహోవా సాక్షులు అంటున్నప్పుడు యెహోవాను కళ్ళతో చూడాలి, యెహోవా యొక్క మాటలను చెవులతో వినాలి, యెహోవాను నిదానించి చూడాలి, అలాగే యెహోవాను చేతులతో తాకి చూడాలి. ఏమండి, అసలు దేవుణ్ణి ఎవరైనా చూసారా చెప్పండి. ఈ విషయానికి వద్దాం. దేవుణ్ణి భూమి మీదకి వచ్చిన వారు ఎవరైనా చూసారా? ఏమండి, ఏ మాటను మనం మాట్లాడాలన్నా, ఏ మాటను మనం ప్రస్తావించాలన్నా సాక్షాత్తు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఆయనకి దగ్గరే మనకు సమాధానం దొరుకుతుంది, ఇంకెవరి దగ్గర సమాధానం దొరకదు. ఎందుకు, ఆయన మాటల్లో ఏమాత్రము కూడా అబద్ధం అనేది ఉండదు. ఆకాశము భూమి గతించిపోయినను నా మాటలు ఎంత మాత్రము గతించవన్న ప్రభువు వారు ఆయన తెలియపరుస్తున్న మాటలే మనకి మూలాధారం. ఇప్పుడు యెహోవాను చూడాలి, యెహోవాను ప్రత్యేకించి వారు మాటలు వినాలి. ఈ విషయాన్ని ప్రభువుని సూటిగా అడుగుదామండి. యోహాను సువార్త 5:37 మనం చూసామనుకోండి. ఉదాహరణకి యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఇక్కడ చూడండి. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఏం చెప్పేశాడండి యేసు ప్రభు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. మరొక మాట చూడండి, ఆయన స్వరూపము చూడలేదు. చూశారా, ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని యేసుక్రీస్తే స్వయంగా మాట్లాడుతున్నప్పుడు, లేదు నేను ఆయన స్వరూపాన్ని చూశాను, లేదు ఆయన యొక్క స్వరాన్ని నేను విన్నాను అని నువ్వు అన్నావే అనుకో, నువ్వు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు. అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమో అబద్ధము, నువ్వు చెప్పిన మాట ఏమో నిజమన్నమాట. చూసారా, యేసుక్రీస్తు వారిని ఏమో అబద్ధికునిగా సమాజానికి చూపిస్తున్నాడు, ఇతని మాటను చూస్తే మాత్రం నా మాట కరెక్ట్ అని, యేసు కంటే గొప్పవాడనని చెప్పుకుంటున్నాడు అంటే వాడు క్రీస్తుకు విరోధి. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి యేసు ప్రభు వారు, మీరు ఏ కాలమందైనాను ఆయన స్వరము వినలేదు, లేదు నేను చూచాను అన్నాడు అంటే ఇంకా అనేకమైనటువంటి రిఫరెన్స్లు ఉన్నాయి. యేసు ప్రభు చెప్పాడంటే ఖండితంగా చెప్పాడు అక్కడ, ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు.
మనిషి పుట్టకముందే కాలాలు ఉన్నాయి. మనిషి పుట్టకముందే ఉన్న కాలాలు, మనిషి పుట్టకముందే కాలాలు ఉన్నాయి గనుక ఏ కాలం అందైనను అన్నాడు. అది ఆదాము కాలమా, అబ్రహాము కాలమా, మోషే కాలమా, పితరుల కాలమా, దావీదు కాలమా, ఏ కాలం అందైనను, ఏ కాలం అందైనను ఆయన స్వరము వెళ్ళలేదు, ఆయన స్వరూపము చూడలేదు. పోనీ మీకు డౌట్ రావచ్చు అండి, అంటే మోషే ముఖాముఖిగా చూశాడు కదండి, మోషే ముఖాముఖిగా చూశాడు కదా అని మీకు రావచ్చు. ఆ రిఫరెన్స్లో కూడా వస్తానండి, ఎందుకంటే ప్రతీది పరిశీలించకపోయాము అంటే మన ఆత్మకు దెబ్బ, మన ఆత్మకు దెబ్బ. కనుక ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వస్తేనే కానీ బైబిల్ అర్థం కాదు. వెరీ గుడ్, పాత నిబంధన గ్రంథంలో మోషే గారు చూసినట్లుగా ఉంది కదా, మరి ఆ విషయం ఏంటి అని అడగచ్చు మీరు. చూడండి ఒకసారి నిర్గమకాండము 33:11 మనం చూద్దాం. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. విన్నారు కదా, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా, బాగా పాయింట్అవుట్ చేసుకోవాలి అక్కడ. ఎవరు ఎవరెవరితో మాట్లాడుతున్నారు? దేవుడు మనిషితో మాట్లాడుతున్నాడు, దేవుడు మనిషితో మాట్లాడుతున్నట్టుగా ఉంది ఇక్కడ, అవునా. యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అని ఉంది కదండి. మరి దేవుడే స్వయంగా మనిషితో మాట్లాడుతున్నట్టు ఉంది కదా, మరి మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరము వినలేదని అంటారేటి, స్వరం విన్నట్టుగా ఉంది కదా అక్కడ అని మీరు పాయింట్అవుట్ చేయొచ్చు. అండి బైబుల్లో అద్భుతమైనటువంటి మహాజ్ఞాన గ్రంథం అండి ఇది, మహాజ్ఞాన గ్రంథం. ఒక దిక్కునేమో చూడలేదని, ఒక దిక్కునేమో చూశాడని, అక్కడ అవునని ఇక్కడ కాదని అన్నాడు అనుకోండి, బైబుల్ అబద్ధమైపోతుంది. ఒక మనిషిని తీసుకువచ్చి ఏంటి అవునండి కాదండి అని అనుకున్నాడు, ఎలాగైతే అబద్ధికుడు అవుతాడో అలాగే అక్కడ అవునా అక్కడ కాదన్నాడు ఇక్కడ అవునని అన్నారనుకోండి సపోజ్ ఉదాహరణకి, అప్పుడు బైబుల్ అబద్ధమైపోతుందండి. గనుక ఇంకొంచెం కిందకు పరిశీలించుకుంటూ వద్దామండి. 20వచనానికి వచ్చేసరికి అక్కడ అన్నాడండి, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఇదేటండి, ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టుగా ఉంది కదా, ఒక స్నేహితుడు కుర్చీ మీద ఎదురుకుండా కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నట్టు ఉంది కదా, మళ్ళీ కిందకు వచ్చేసరికి నీవు నా ముఖము చూడగలవు. ఇంకో పాయింట్ ఏంటి, ఏ నరుడును నన్ను చూచి బ్రతకనేరడు. అమ్మో, ఏ నరుడును నన్ను చూచి బ్రతకనేరడు. అంత గొప్ప మహిమ గల ఆకారమా ఇది. పైనేమో మనుషుడు స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టు ఉంది కదా, మరి కిందకు వచ్చేసరికి ప్రభువా నీ మహిమ నేను చూస్తాను, నీ ముఖం నేను చూస్తానంటే నన్ను చూస్తే నువ్వు బతకవురా, బతికి బట్ట కట్టవురా అన్నాడు. మరి చూచింది ఎవరు, ఎవరిని చూచాడు ఇది పరిశీలిస్తే బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచ్చు, ఆత్మ నేర్పు మాటలతో మేము ప్రకటించుచున్నామని పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఆత్మకు సంబంధించిన మాటలు ఆత్మకు సంబంధించినటువంటి గ్రంథాలను చూడాలి. చూసారా, దీనికి సమాధానంగా అపోస్తులు కార్యాలు 7:30 నుంచి ఈ విషయాన్ని మనం గమనిద్దామండి. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత కనబడెను. పాయింట్ చేసుకోండి, 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను. కనబడింది ఎవరు? దేవదూత. దేవదూత ఏమని మాట్లాడుతుంది? నేను నీ పితరుల దేవుడను. దేవదూత దేవుడా? దేవదూత దేవుడా?
ఏంటండి బైబుల్? ఎప్పుడైనా అలాంటివి పరిశీలించారా మీరు? ఎప్పుడు చూద్దామా, నాలెలియ ఆమెను ఎగరడం, గెంతడం, ఆడు చెప్పినా గెంతడం, ఈడు చెప్పినా గెంతడం, ఎందుకు గెంతుతావో ఆయనకి తెలియదు, ఎందుకు గెంతుతున్నాడు ఈయనకి తెలియదు. ఇదేనా క్రైస్తవ్యం? ఆలోచించండి, బైబిల్ ఎంత బాగుందండి. ఏమండి, దేవదూత కనబడింది, దేవదూత కనబడి దేవదూత ఏమని మాట్లాడుతుంది, నేను నీ పితరుల దేవుడను, నేను నీ పితరుల దేవుడను, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇషాకు యాకూబుల దేవుడు నన్ని ప్రభు వాక్కు వినబడెను. అంటే మధ్యలో దేవదూత వచ్చింది. వెరీ గుడ్, బాగా ఆలోచిద్దాం. ఇంకా ఇప్పుడు ఉదాహరణకి, నేను రాజమండ్రి ప్రాంతం నుండి దుబాయ్లో ఉన్న నా బంధువులకు ఫోన్ చేశానండి. ఫోన్ చేసినప్పుడు నేను అక్కడున్న వారితో మాట్లాడుతున్నాను. ఇక్కడున్న నేను కొన్ని దేశాలు తర్వాత, కొన్ని సముద్రాలు దాటిన తర్వాత అక్కడెక్కడో ఉన్నటువంటి ఆవిడతో మాట్లాడుతున్నా. ఎలా మాట్లాడుతున్నాను? మధ్యలో టెలిఫోన్ ఉంది, సెల్ ఫోన్స్ వచ్చినాయి, గాలి తరంగాల ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆవిడకు, ఇక్కడ ఉన్నటువంటి నేను మాట్లాడగలుగుతున్నానంటే మధ్యలో ఏముంది? గాలి తరంగాలు ఉన్నాయి, అవునా కదా? అంటే గాలి తరంగాల ద్వారా నేను ఎలాగైతే దూర ప్రాంతంలో ఉన్న వారితో నేను మాట్లాడుతున్నానో, నేను ఎలా మాట్లాడుతున్నానో, అలాగే అలాగే మధ్యలో ఉన్న దేవదూతల ద్వారా, దేవదూతల ద్వారా ఎవరితోనూ దేవుడు డైరెక్ట్గా మాట్లాడలేదు. డైరెక్ట్గా మాట్లాడితే ఆయన స్వరాన్ని వినేటువంటి చెవులు కాదు మనవి. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలగొట్టు శుద్ధి వంటిది కాదా? ఏమండి ఆ స్వరాన్ని వినగలమా మనం చెప్పండి? ఒక అణుబాంబులో నుంచి వచ్చి ఆ శబ్ద తరంగాలు వినలేం మనం. ఏమండి మనిషి వినేటువంటి హెల్స్ ఎంత ఉంటుంది అంటే చాలా తక్కువ అండి. ఆ పెద్ద పేలుడి శబ్దాన్ని మనం వినలేం కదా. గనుక దేవుడు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే, ఎవరికైనా మాట్లాడాలి అనుకుంటే ఆయన దేవదూతలను ఉపయోగించుకునేవాడు. అంటే మోషేదో వచ్చి మాట్లాడుతుంది దేవదూతే కానీ దేవుడు కాదు. అయితే దేవదూత దేవుని మాటను పట్టుకుని వచ్చింది. ఏమండి ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అంటే బైబిల్లో అనేక పర్యాయములు ఉండదు. దేవదూతల ద్వారా నిర్ణయించినటువంటి ధర్మశాస్త్రము అని ఉంది. మనుషుల దగ్గరికి రావాలంటే దేవదూతలను పంపించేవాడు. ఎందుకు పంపించాడు? ఏ మనుషుడు నన్ను చూడలేడు. ఇంకో సందర్భం చూడొచ్చండి, ఇంకో సందర్భం చూడొచ్చు. చూడండి మొదటి యోహాను పత్రిక 4:12 చూద్దామండి. 12 అక్కడ చూడండి ఏముంది, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూడలేదు. ఏమని ఖండితంగా చెప్పేశాడండి, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూడయుండలేదు. ఏమండి ఎవరి దగ్గరికి పంపించినా దేవదూతలనే పంపించాడు. ఆనాడు కన్యకైనటువంటి మరియమ్మ దగ్గరికి పంపించింది దేవదూతనే, ఎలిజబెత్ జకరియా దగ్గరికి పంపించింది దేవదూతనే, అబ్రహాం గారితో మాట్లాడింది దేవదూతే, ఇషాక్ గారితో మాట్లాడుతుంది దేవదూతే, ఇంక ఎవరితో మాట్లాడాలన్నా సరే దేవుడు స్వయంగా రాకుండా దేవదూతల్ని మాత్రమే పంపించాడు. ఏమండి ఇంకొక ఇన్సిడెంట్ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం చూడండి ఒకసారి. 3:13 యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను అని. ఆ రోజు మరి ఆ మానోహ భార్య దగ్గరికి దేవదూతను పంపించినట్టుగా ఉంది. ఇలా పంపించిన తర్వాత ఇక్కడ పైకి వచ్చేసేసరికి 16 వచనంలో వచ్చేసరికి యెహోవా దూత,
నీవు నన్ను నిలిపినను, నీ భోజనం నేను తినను, నువ్వు దహన బలిని అర్పింపను ఉద్దేశించిన గడల యెహోవాకు దాన్ని అర్పింపవలను అని మానవతో చెప్పాను. అప్పుడు అతడు యెహోవా దూత అని మానవకు తెలియలేదు. మానవ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసక్యం కానిది నేను. చూసారా, ఇంకో ఈ సమాచారం తీసుకొచ్చినందుకు నీకు పూజ చేస్తానంటున్నారు. ఈ సమాచారం తెచ్చిన నువ్వు నాకు గొప్పవాడవని చెబుతున్నప్పుడు అక్కడ ఏమంటున్నాడు, అది చెప్పసక్యము కానిది నేను. కిందకు వచ్చేసరికి 22 వచనం, ఆయన యెహోవా దూత అని మానవుకు తెలుసుకొని మనము దేవుణ్ణి చూచితిమి. ఎవరిని చూసామనుకుంటున్నారు, ఎవరిని చూసామనుకుంటున్నారే, మనము దేవుణ్ణి చూచితిమి గనుక మనం నిశ్చయముగా చనిపోదామని తన భార్యతో అనగా, ఇదిగో మనం దేవుణ్ణి చూసేసాం, ఇదిగో దేవుణ్ణి చూచిన నరుడు బ్రతక నేరడని ఆనాడు మానోహకైనా తెలిసిందేమో కానీ ఈరోజు ఈ ఎర్రోలికి తెలియలేదండి. ఒక ఆయన అండి ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి గడ్డం గీయించుకుంటున్నాడటండి. ఒక అన్యుడు అతను మంగళ షాప్లో, అతనికి అంత మాట ఇదే మాట, నేను దేవుని చూశాను, నేను దేవుని చూశాను, నేను దేవుని చూశాను అంటా ఉండేవాడు. సరే తమ్ముడు మంచిది, దేవుని చూశాను అంటున్నావు కదా, సరే దేవుని చూసావు గనుక ఇదిగో 100 క్యాన్ల బల్బు నేను వేస్తాను, ఈ 100 క్యాన్ల బల్బుని అరగంట సేపు కనురెప్ప ఇయ్యకుండా చూడగలవా అడిగాడు. 100 క్యాన్ల బల్బుని అరగంట సేపు కనురెప్ప ఇయ్యకుండా చూడగలిగే శక్తి నీకుందా? ఒక 100 క్యాన్ల బల్బు నేను చూడలేవు కదా, దేవుణ్ణి చూసావంటున్నావా? సూర్యుణ్ణి నీ కళ్ళతో చూడలేవే, సూర్యుని శక్తి కన్నా గొప్పది కదా దేవుడు. ఏం చెబుతున్నారండి, దేవుణ్ణి చూసావా? అతను అలాగే అంటున్నాడు, మనము దేవుణ్ణి చూచితి గనుక నిశ్చయముగా చనిపోదామని తన భార్యతో అనగా, అతని భార్య అయ్యర్రోడా, ఓయే నువ్వు దేవుణ్ణి చూసావని అంటున్నావు, ఒకవేళ దేవుడే మనల్ని చంపాలనుకుంటే ఆయన ఎందుకురా మన దగ్గరికి వస్తాడు? రాడు. చూడండి చక్కని మాట, ఏమండి, భార్య యెహోవా మనల్ని చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, అంగీకరింపడు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి చూచిన నరుడు బ్రతక నేరడని చెబితే సాక్ష్యం చెప్పుతామన్నవాడు దేవుణ్ణి చూచుండాలి. పరలోకంలో ఆయన చూచుండాలి, పరలోకంలో ఆయన చూడని నువ్వు ఎలా సాక్షివయ్యావు? అడిగేవారు లేరైనా, నీ ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు చేస్తున్నావు, క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నావు, అడిగేవాడు కడిగేవాడు లేడనుకుంటున్నావా, బైబుల్ తెలియని వాడు లేడనుకుంటున్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా సాక్షులను వస్తున్నటువంటి వారిని కనిపెట్టుకుని ఉండండి, కనిపెట్టుకుని ఉండండి. ఇవో శరీర సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి శరీరానుసారమైనటువంటి జీవితాన్ని నీకు అనుభవింపచేసి అదే దైవ భక్తిని చూపించి ఆనాడు ధర్మశాస్త్రంలో సహితం చెప్పలేనటువంటి తప్పుడు మాటలని చెప్పి ఎంతోమందిని చెరపటానికి వస్తున్నారండి గృహాలకి, ఎంతోమందినండి, ఎంతోమందినండి. వాళ్ళ ఆత్మీయంగా బ్రతకడం చేత కాదు వాళ్ళకి, వాళ్ళకు ప్రాణమిచ్చి బ్రతికించుకోవడం చేత కాదు వాళ్ళకి. ప్రేమైన దేవుని పిల్లలారా, మోసపోకుండాలా, మోసపోకండి. బైబుల్ అనేది మహావేదం, దేవుడు చెప్పని మాటలు ఏమీ లేవండి. కడవరి దినములు అనేకులు అబద్ధ ప్రవక్తలు మోసం చేసేవారు మిమ్మల్ని మోసపరచుడు అనేక మంది వస్తారని యేసుక్రీస్తు హెచ్చరించినా ఆయన మాట మీద విలువ లేకుండా ఎందుకండి మోసపోతున్నారు, ఎందుకండి ఆత్మలు పాడు చేసుకుంటున్నారు చెప్పండి మీరు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక అద్భుతమైనటువంటి సందర్భం, యెహోవాకు సాక్షులు ఉన్నారా, మరొక ఎపిసోడ్లో చక్కని మాటలు మాట్లాడతాను, జాగ్రత్తగా పరిశీలించండి. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి,
నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. అజ్ఞానంగా మాట్లాడుతున్న మూర్ఖుల నోరు ముయించడానికి నాకు అవకాశాన్ని ప్రసాదించారు. ఈ ఎపిసోడ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారు తండ్రి వాస్తవాలు తెలుసుకుని తండ్రి అజ్ఞానంగా మాట్లాడుతున్న వారి నోరు ముయించాలంటే వాక్యం అన్న ఆత్మ ఖడ్గాన్ని పట్టుకుని వారిని ఎదిరించే భాగ్యాన్ని ప్రసాదిస్తారని పెరిగి బందల్లా ఆత్మలను కోల్పోకుండా నాయన వారితో వాదించే ధైర్యాన్ని బిడ్డలకు ప్రసాదిస్తారని ఈ చిన్నమన నిపాసాన్ని చేర్చుకుని తొందరలో రాని యేసుక్రీస్తు వరకు నన్ను ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను, భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం, ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా